వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యకర్త మీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మీరు, ప్రభుత్వానికి బానిస మీరు. ఏం దళిత నేతలు ప్రశ్నిస్తే మీసం తిప్పి తొడగొడతావా? బానిసత్వం చేయాలి ప్రభుత్వానికి అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగానికి రిజైన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని రాజకీయంగా రా, నీకత మాకత చూసుకుందాం. అంతేగాని భయపడితే దళితులు భయపడే పరిస్థితుల్లో లేరు. ఎంతో హుందాగా గౌరవంగా పోలీసు అధికారులని గౌరవ డీజీపీ గారు, గౌరవ ఎస్పీ గారు అని చెప్పేసి రామయ్య గారు సంబోధిస్తే ఏదో పోలీసుల్ని కించపరిచినట్లు, పోలీసుల్ని అవమానపరిచినట్లు క్రియేట్ చేసి ప్రెస్ మీట్ పెట్టి బాహటంగా యుద్ధానికి పిలిచినట్లు ఒక పోలీసు అధికారి అయ్యండి అలాంటి లాంగ్వేజ్ మాట్లాడడం ఎంతమాత్రం సమంజసమని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఒక దళిత నేతని భయభ్రాంతులకు గురి చేసే విధంగా, దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఏం పెద్దరెడ్లు పోలీసు అధికారులని కించపరిచినప్పుడు నీకు దమ్ము లేదా? ఒక దళిత నేత మీద మీసం దువ్వినప్పుడు ఉన్న ధైర్యం? పెద్దరెడ్లు నానా దుర్భాషల పోలీసు అధికారులని ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఏమైంది నీ ధైర్యం? ఏమైంది నీ తొడ? ఏమైంది నీ మీసం? దళిత నేతలంటే అంత చులకనా? కబడ్దార్ శ్రీనివాస్ గారు, దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే, దళిత నాయకుల్ని అణచివేయాలని చేస్తే చూస్తే తిరుగుబాటు ఉద్యమం తప్పదు. ఈ నెల 23వ తారీఖున దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన విజయవాడ నగరం నందు శిఖామణి సెంటర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహం దగ్గర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు వేలాది మంది దళితుల చేత దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీని చేపట్టబోతున్నాం. దళితుల్ని, దళిత నాయకుల్ని ప్రభుత్వం గాని, పోలీస్ అధికారులు గాని, ఇతరత్ర పార్టీలు గాని దళితుల్ని అణచివేయాలని చూస్తే సహించేది లేదు. తిరుగుబాటు ఉద్యమానికి కూడా ఏమాత్రం వెనకాడబోమని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ, శ్రీనివాస్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఈ రాష్ట్ర పోలీసుల ఆత్మగౌరవం కోసం నువ్వు పనిచేయాలని అనిపిస్తే ఇదే నెలలో చీరాల వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు ఒక ఐపీఎస్ అధికారిని కొజ్జా అని సంబోధిస్తే నువ్వు నిజంగా, నీకు దమ్ము ధైర్యం, నీకు నిజంగా మీసం ఉంటే నువ్వు మీసం తిప్పి తొడగొట్టు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఎస్టీ సిఐని ఈ రోజు వరకు పోస్టింగ్ లేకుండా నానా ఇబ్బందులు పెడుతున్నాడు. నీకు నిజంగా నువ్వు మగాడివైతే మీసం తిప్పి తొడగొట్టి ఆ ఎస్టీ సిఐకి న్యాయం చేయి. అంతేగాని దళిత బడుగు బలహీన వర్గాల నాయకుల్ని ప్రజాస్వామ్యంలో